అంగన్వాడీ ఉద్యోగులను పర్మనెంట్ చేసి కనీస వేతనం ఇవ్వాలని ఏఐటీయూసీ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ అనుబంధ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీ నుండి నిరవధిక సమ్మెకు వెళ్లనున్నట్టు యూనియన్ నాయకురాలు కల్లూరి చందన ఎదురుగట్ల మమత శ్యామల అంజలీలతో కలిసి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాము ఐసిడిఎస్ అధికారులకు సమ్మె నోటీస్ సమర్పించారు. ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ తరపున ఇక్కడ డిఎల్ఓ ఆఫీసులో సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అలాగే వేములవాడ ప్రాజెక్ట్ ఆఫీసులో సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అలాగే సిరిసిల్ల ఆఫీసులో కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే అన్ని మండలాల ఎంఆర్ఓ గారికి కూడా ఈ సమ్మె నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా అంటే మా సమ్మెలో అంటే మా డిమాండ్స్ ఏంటంటే మమ్మల్ని రెగ్యులర్ చేయాలని, అదేవిధంగా ఈ రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలని, మరియు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, ఎక్స్క్యూజ్ కల్పించాలని మేము సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. ఈ రాజన్న సిరిసిల్ల